ఉద్యోగాల పేరుతో మోసం చేసిన బెజవాడ మహిళ రామాదేవికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. డబ్బుల వసూళ్లలో తల్లికి సహకరించిన కొడుకు ప్రసాద్, కుమార్తె దివ్య పరారీలో ఉన్నారు. కాల్ డేటా ఆధారంగా వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలు వసూలు చేయడం, నకిలీ అపాయింట్మెంట్లతో మోసం చేసినట్లు రామాదేవిపై ఫిర్యాదులు వచ్చాయి. మైలవరం, కానూరు, పెనమలూరు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బాధితులున్నారు. వారి నుంచి ఇప్పటి వరకు 72 లక్షలకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రామాదేవితో పాటు ఆమె కుమారుడు, కుమార్తెకు కూడా సంబంధం ఉందని తేల్చారు పోలీసులు. వారిద్దరూ ఆమెకు సహకరించినట్లు తెలిపారు.